జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, నేను మణిశ్రీ. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి ఇటీవల కాస్త పాపులారిటీ ఎక్కువైంది. అది కూడా కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించిన మీడియా కారణంగానే అనుకోవచ్చు. దేశానికి సంబంధించిన ఎన్నో అంశాలలో రాహుల్ గాంధీ మొదటగా స్పందిస్తూ ఉండటమే, లేక రాహుల్ చెప్పింది మాత్రమే మీడియా ఎక్కువ చేసి చూపిస్తూ ఉండటమో జరుగుతూ ఉంది. అయితే ఈ పరిణామాలపై తృణమూల్ కాంగ్రెస్ చైర్పర్సన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె ఇండి కూటమిలో ఉన్నా కాంగ్రెస్ పార్టీని సైడ్ చేసి ప్రత్యేకమైన కూటమిని ఏర్పాటు చేయాలని భావిస్తూ ఉన్నారు. పార్లమెంట్ లోపల వెలుపల రాహుల్ గాంధీనే ఇండి కూటమికి కేంద్రంగా ఉంటూ రాజకీయాలను చేయనివ్వకూడదని, దీనికి చెక్ పెట్టాలని మమతా బెనర్జీ ప్రణాళికలను రచిస్తూ ఉన్నారు. రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ వివాహానికి హాజరైనప్పుడు కూడా ముంబైలో మమతా బెనర్జీ తనదైన మార్క్ రాజకీయం చేసేసి వెళ్లారు. ముంబైకి వచ్చిన ఆమె నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్, శివసేన యూబీటీ వర్గం నేత ఉద్దవ్ ఠాక్రేలతో భేటీ అయ్యారు. లోక్సభ ఎన్నికల తర్వాత వీరితో మమత భేటీ కావడం ఇదే మొదటిసారి. రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్దవ్ ఠాక్రే పార్టీ తరపున ప్రచారం చేస్తానని మమత హామీ ఇచ్చేసి వెళ్లారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలో ఇండి కూటమి మంచి ఫలితాలు సాధించిందన్నారు. ఇక కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు కొనసాగలేదని, ఈ ప్రభుత్వం స్థిరంగా ఉండదని జోషన్ చెప్పారు. ఇక ఈ సమావేశాల ఉద్దేశం కాంగ్రెస్ లేకుండా ప్రత్యేకంగా కూటమి పెట్టాలన్నదేనని అంటున్నారు. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితులైన ఇద్దరు సీనియర్ తృణమూల్ నేతలు మీడియాతో మాట్లాడారు. ఇటీవలి కాలంలో మమతా బెనర్జీ దేశ రాజకీయాలకు సంబంధించి చేసిన పలు సూచనలను పంచుకున్నారు. లోక్సభలో ఇండి కూటమి మంచి ప్రదర్శన చేసిందని, అయితే క్రెడిట్ మొత్తం రాహుల్ గాంధీకి ఇవ్వడం ఇతర పార్టీల మనుగడకు మంచిది కాదన్నది మమతా వాదన అని తెలుస్తోంది. పార్లమెంట్ బయట లోపల కేవలం రాహుల్ గాంధీకే ఫుల్ స్కోప్ ఇవ్వడం కూడా సరైనది కాదన్నది మమతా బెనర్జీ అభిప్రాయమన్నారు సదరు నేతలు. మమతా బెనర్జీకి సోనియా గాంధీతో మంచి అనుబంధం ఉన్నప్పటికీ ఆమె రాహుల్ గాంధీని పెద్దగా పట్టించుకోవడం లేదు. బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలలో బీజేపీ అసలు రాణించలేదని, ఈ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలకు సంబంధించి రాహుల్ గాంధీ సహకారం శూన్యమనే అభిప్రాయం దీదీది. దేశంలో సమస్యలను హైలైట్ చేసే ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ అన్నట్లుగా మీడియాలో ఎక్కువ దృష్టిని ఆకర్షిస్తున్నారని, కూటమిలోని ఇతర భాగస్వాములు పార్లమెంటు లోపల ఏమి చేస్తున్నారో, ఏమి చెబుతున్నారో మీడియా హైలైట్ చేయడం లేదని మమత ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేశారని తృణమూల్ నేతలు తెలిపారు. ఇక ఇండి కూటమిలోని కాంగ్రెసేతర భాగస్వాములు తమను తాము మెరుగుపరుచుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ కోరుకుంటున్నారు. మమతా బెనర్జీ ఇప్పటికే దీనిపై డీఎంకే నేత లోక్సభ ఎంపీ కనిమూలితో మాట్లాడారు. త్వరలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా మమత కలవనున్నారు. వివిధ సమస్యలపై మోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించినందుకు రాహుల్ గాంధీకి అన్ని క్రెడిట్లను తీసుకునేందుకు అనుమతిస్తే ఒకానొక సమయంలో భాగస్వామ్య పక్షాలను కాంగ్రెస్ పార్టీ అణగదొక్కే అవకాశం కూడా ఉందని మమత అనుమానం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ పార్లమెంట్లో అగ్నివీర్ లేదా మణిపూర్ సమస్యలను హైలైట్ చేస్తే మరొక కూటమి నేత రైతుల కష్టాలు, నీట్ గందరగోళం వంటి మరొక అంశాన్ని ఎత్తిచూపాలని మమత కోరుకుంటూ ఉన్నారు. హత్రాస్ దుర్ఘటన వంటి సమస్యలపై భారతీయ జనతా పార్టీ తీరుపై అఖిలేష్ యాదవ్ తన వాయిస్ ను వినిపించి ఉంటే చాలా బాగుండేదని మమతా బెనర్జీ అభిప్రాయం. అయితే రాహుల్ గాంధీ హత్రాస్ కు వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఉత్తరప్రదేశ్ కు సంబంధించిన ప్రతి అంశాన్ని రాహుల్ గాంధీ తీసుకోకూడదు. యూపీలో ఇండి కూటమికి సమాజ్వాదీ పార్టీ నాయకత్వం వహిస్తోందని మమతా బెనర్జీ మరొక ఎంపీతో చెప్పారు. అదేవిధంగా బెంగాల్ కు సంబంధించిన అంశాలను తృణమూల్ కాంగ్రెస్, తమిళనాడుకు సంబంధించిన వాటిని డీఎంకే హైలైట్ చేయాలి. దేశవ్యాప్త సమస్యల విషయానికొస్తే ఇక వాటిని హైలైట్ చేసే పనిని కూటమిలోని భాగస్వాములందరిది అని మమతా బెనర్జీ స్పష్టంగా చెబుతున్నారు. తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కూడా జాతీయ స్థాయిలో వెలుగులోకి రావాలని మమతా బెనర్జీ కోరుకుంటున్నారు. డైమండ్ హార్బర్ లోక్సభ ఎంపీ అయిన అభిషేక్ రాహుల్ గాంధీ కంటే తెలివైన వ్యక్తి, సమర్థుడని మమతా భావిస్తున్నారు. అభిషేక్ కూడా దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాలని మమతా కోరుకుంటూ ఉన్నారు. రాహుల్ గాంధీ ఎప్పుడూ లైమ్ లైట్ లో ఉండటంతో అభిషేక్ జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించలేకపోతున్నాడని బెనర్జీ గతంలో పలుమార్లు సన్నిహితుల దగ్గర మండిపడ్డారు. అందుకే రాహుల్ గాంధీ కాస్త వెనక్కు తగ్గి ఇతరులకు ప్రాధాన్యతను కల్పించాలని మమత కొత్త డిమాండ్తో వచ్చారు. రాహుల్ గాంధీనే కాబోయే ప్రధాని అంటూ ఊదరగొడుతున్న కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీ ఆలోచనలకు, సూచనలకు ఖచ్చితంగా కౌంటర్ తో ముందుకు రావడం ఖాయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.